ఏటీఎం అసలు ఒక మిషన్ మనం ఎంటర్ చేసినంత డబ్బుని క్షణాల్లో మన ముందు ఎలా ఉంచగలుగుతుంది? లక్షల రూపాయల డబ్బుని భద్రంగా ఎలా రక్షించగలుగుతుంది? అంత కరెక్ట్గా డబ్బుని ఎలా లెక్కిస్తుంది? ఒక ఏటీఎంలో సుమారుగా ఎంత డబ్బు ఉంటుంది? అసలు ఏటీఎం ఎలా పనిచేస్తుందో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎనీటైమ్ మనీ అని మనం సరదాగా పిలుచుకునే ఏటీఎం అసలు పేరు ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఇది 400 భాగాలతో తయారవుతుంది. సుమారుగా 200 కేజీల బరువుండే ఈ మిషన్ వర్కింగ్ మొదట మీరు ఇన్సర్ట్ చేసిన కార్డు మీదా కాదా అని వెరిఫై చేయడంతో మొదలవుతుంది. మన దగ్గర ఉండే కార్డు మీద ఉన్నటువంటి బ్లాక్ స్ట్రైప్స్ ద్వారా ఇది జరుగుతుంది. కార్డు మీద ఉండే నల్లటి భాగంలో పాజిటివ్ మరియు నెగిటివ్ ఛార్జెస్ ఉన్నటువంటి కొన్ని మిలియన్ల చిన్న చిన్న మ్యాగ్నెట్స్ ఉంటాయి. వీటిని స్కాన్ చేయడానికి ఏటీఎంలో 2 రీడర్లు ఉంటాయి. మొదటి రీడర్ మీరు కార్డు ఇన్సర్ట్ చేసిన వెంటనే అసలు అది ఒరిజినల్ కార్డా లేక ఫేక్ కార్డా అనేది చెక్ చేస్తుంది. 2వ రీడర్ మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ 4 డిజిట్స్ పిన్ నెంబర్ కార్డుతో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేస్తుంది. ఒకసారి మీ పాస్వర్డ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏటీఎం బ్యాంక్ నెట్వర్క్స్తో కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు బ్యాంకులో ఉండే సర్వర్లు మీ బ్యాంకులో తగినంత బ్యాలెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేసి ఏటీఎంకి సిగ్నల్స్ పంపుతాయి. ఏటీఎంలో డబ్బు నిల్వ ఉండే ప్రదేశాన్ని వాల్ట్ అంటారు. దీనిలో క్యాసెట్స్ అని పిలువబడే 4 ట్రేలు ఉంటాయి. ఒక్కొక్క దానిలో 50, 100, 500, 2000 ఇలా వివిధ రకాల నోట్లను ఉంచవచ్చు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏటీఎంలో బ్యాంకు వాళ్ళు 12 లక్షలకు మించి ఎక్కువ డబ్బు పెట్టకూడదు. కానీ కొన్ని బిజీగా ఉండే ఏరియాల కోసం బ్యాంకులు ఆర్బీఐ నుండి పర్మిషన్ తీసుకుని 24 లక్షల రూపాయల వరకు ఏటీఎంలో ఉంచుతాయి. మీరు ఎంత అమౌంట్ ఎంటర్ చేశారో దానికి సరిపడా నోట్లను లోపల ఉండే రబ్బర్ రోలర్ ఒక్కొక్కటి చొప్పున నోటును బయటకు తీసి కన్వేయర్ బెల్ట్కి అందిస్తుంది. ఇప్పుడు ఒక సెన్సార్ ఆ నోటు యొక్క వెడల్పుని మరియు మందాన్ని స్కాన్ చేస్తుంది. ఒకవేళ మందం ఎక్కువగా ఉంటే ఏవైనా 2 నోట్లు ఒకదానికొకటి అతుక్కుపోయి వెళ్తున్నట్టుగా మిషన్ గుర్తిస్తుంది. ఒకవేళ మందం ఉండవలసిన దానికన్నా తక్కువగా ఉంటే దానిని ఫేక్ నోటుగా గుర్తిస్తుంది. ఇటువంటి నోట్లన్నీ ఒక రిజెక్ట్ బిన్లోకి వెళ్ళిపోతాయి. ఈ స్కానింగ్ పూర్తయిన తర్వాత కన్వేయర్ బెల్ట్ ద్వారా నోట్లు ప్రయాణించి డబ్బు మీ చేతికి అందుతుంది. ఇలా ఏటీఎం 1 సెకండ్కి 5 నోట్లను లెక్కించగలదు. అలాగే బ్యాంక్స్లో ఉండే కంప్యూటర్స్ ఈ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేసుకుని లెక్కించి మిగిలిన బ్యాలెన్స్కి సంబంధించిన వివరాలను ఏటీఎంకి చేరవేయడంతో అది రిసిప్ట్ మీద ప్రింట్ అయ్యి రిసిప్ట్ మీ చేతికి అందుతుంది. ఇలా కేవలం 2 సెకండ్ల సమయంలోనే ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. సరే, ఇప్పుడు బ్యాంకులు ఆ చిన్న ఏటీఎంని నమ్ముకుని 200,000 రూపాయలను దానిలో ఎలా ఉంచగలుగుతున్నాయి? అసలు ఏటీఎంలో ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఏటీఎంలో అరంగలం నుండి 2 అంగుళాల మందం వెడల్పైన 100 కేజీల ఇనుముతో తయారు చేయబడిన ఒక బాక్స్ లాంటి వాల్ట్ ఉంటుంది. ఇది 22 టన్నుల బలమైన దెబ్బలను సైతం తట్టుకోగలదు. ఒకవేళ దొంగలు ఏటీఎంని ఇనపరాడుతో పగలగొట్టడం, బ్లూ టార్చెస్తో కరిగించడం వంటివి చేస్తే వెంటనే పోలీసులకు సిగ్నల్ వెళ్ళిపోతుంది. పోలీసులు అక్కడికి చేరుకునే వరకు కూడా ఈ వాల్ట్ ఆ దాడులను తట్టుకుని దొంగతనాన్ని ఆపగలదు. పోని దొంగలు ఏటీఎంని ఏ ట్రక్కు కట్టి లాక్కుపోయారని అనుకుందాం. ఆ సమయంలో ఏటీఎంలో ఉండే జీపీఎస్ సిస్టమ్ ద్వారా దొంగలు ఏ మార్గంలో ప్రయాణిస్తున్నారో తెలిసిపోతుంది. ఒకవేళ వాళ్ళు వాల్ట్ని పగలగొట్టినా దానిలోని డబ్బు వాళ్ళకు పనికిరాకుండా పోతుంది. ఎందుకంటే దొంగలు వాల్ట్ని పగలగొట్టడం లేదా బలంగా తెరవడానికి ప్రయత్నిస్తే లోపల ఇంకు వంటి రంగుతో నింపబడిన కానిస్టర్స్ బ్లాస్ట్ అయ్యి లోపల డబ్బు అంతటికి ఆ ఇంక్ అంటుకుపోతుంది. దాంతో ఆ డబ్బు దొంగలకు పనికిరాదు. కాబట్టి ఈ వాల్ట్ని ఓపెన్ చేయాలంటే లోపల ఉండే కీప్యాడ్లో సరైన పాస్వర్డ్ ఇస్తేనే ఈ వాల్ట్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి టైట్ సెక్యూరిటీతో బాగా తెలివి మీరిపోయిన దొంగల నుండి తనను తాను కాపాడుకుంటూ మనందరికీ డబ్బులు అందివ్వడం కోసం ఒంటరిగా ధైర్యంగా నిలబడి ఉంటాయి ఈ ఏటీఎంలు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏటీఎం ఎలా పనిచేస్తుందో తెలిసింది కదా. ఈసారి ఏటీఎం నుండి మనీ తీస్తున్నప్పుడు ఒకసారి లోపల జరిగే ప్రాసెస్ అంతా ఊహించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే తెలియని మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి ఫేస్బుక్లో తెలుగుబడి పేజీని లైక్ చేయండి. ఆ ఫేస్బుక్ పేజీ లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.